డాక్టర్ రమాదేవి. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము, అట్లాగే డిస్కస్ చేయాల్సి అనుకుంటున్న అంశం ఏంటంటే, ఈ కరోనా టైంలో చాలా మంది ప్రెగ్నెన్సీకి మేము ప్లాన్ చేసుకోవచ్చా, లేకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత చెకప్స్ ఎలా, లేకపోతే స్కానింగ్లు అవన్నీ తీసుకోవడానికి పోతే కరోనా వస్తుందేమో, మాకు ఏదైనా కాంప్లికేషన్లు వస్తే ఏం చేయాలి, అసలు డెలివరీకి పోతే ప్రాబ్లం ఉండదా, ఇప్పుడు హాస్పిటల్స్ లో అసలు చూస్తున్నారా, ఈ రకంగా అనేక అనేక అనుమానాలు ఉంటున్నాయి, చాలా టెన్షన్ పడుతున్నారు. అందుకని ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ నర్మదా మేడం, ఆమె చాలా సీనియర్ గైనకాలజిస్ట్, నర్మదా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. తను మహేంద్ర హిల్స్ లో ఎంతో ఎంతో అనుభవం ఉన్న ఆమె, ఇప్పుడు కరోనా పేషెంట్లను చూసుకున్నారు, అట్లాగే ఇన్ఫర్టిలిటీ కేసుల్ని కూడా ఆమె సంతానం లేని వాళ్ళ కోసం అది కూడా చేస్తున్నారు. ఈవెన్ ఆమె మొన్నటి వరకు సరోగసీ దానికి సంబంధించినవి కూడా చేశారు. అంటే చాలా చాలా నిపుణులు ఈ రంగంలో. సో అందుకనే మేడంతో ఈరోజు ఈ విషయాలన్నీ మాట్లాడాలి, చాలా అంటే చాలా మంది భయపడుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ డిస్కస్ చేయాలి అని చెప్పి పిలిచాను. మేడం వెంటనే ఒప్పుకొని మనకి విషయాలన్నీ చెప్పడానికి వచ్చారు, చాలా థ్యాంక్స్ మేడం మీరు వచ్చినందుకి. అయితే ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఈ కరోనా టైంలో అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ డాక్టర్ రమ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇట్ కోవిడ్ ఇన్ ప్రెగ్నెన్సీస్ అబౌట్, అక్కడ ఇవన్నీ చూసాను అనమాట. ఆల్మోస్ట్ 25,000 కోవిడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయ్యారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50 ఉమెన్ దే డైడ్ విత్ కోవిడ్ ప్రాబ్లమ్స్. ఒక 25% వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఆల్మోస్ట్ రెస్పిరేటరీ దాంట్లో ఉన్నారు. సో ఏదేమైనా కానీ కంపేర్డ్ టు అదర్ ఫారిన్ కంట్రీస్, మన కంట్రీలో కోవిడ్ అనేది, కోవిడ్ సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంది. స్పెషల్లీ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా తక్కువ ఉంది. సో కోవిడ్ ఉందని అంటే ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం అవసరం లేదు. అంటే ప్రెగ్నెన్సీ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ కావాలనుకోవడం కూడా అంత అడ్వైజబుల్ కాదు. సపోజ్ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ అయితే కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు ప్రికాషన్స్ తీసుకుంటూ. కరోనాతో బేబీకి ఏమైనా లోపల ఉన్న బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది కూడా చాలా అనుమానం ఉంటుంది. చాలా సర్వేస్ లో అసలు ప్రెగ్నెన్సీకి లోపల బిడ్డకి ఏమి ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నా కూడా చాలా మంది భయపడుతుంది. అంటే ఒకటేంటంటే ఇది ప్లసెంటాను క్రాస్ చేయట్లేదు ఈ వైరస్. అందుకని బేబీకి ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయితే కూడా బేబీకి ఏం ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే వెరీ రేర్ కేసెస్లో ప్రిమెచ్యూర్ బేబీ అంటే టైం కంటే ముందు పుట్టడము అలాంటి ప్రాబ్లం, అంటే ప్రిమెచ్యూర్ డెలివరీ అవుతుందన్నమాట. సో ఎందుకంటే అందరూ టెస్ట్ చేశారు ప్లసెంటా, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, అంటే బేబీ పుట్టిన తర్వాత కూడా సపోజ్ కరోనా వచ్చిందనుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్కు, వస్తే కనుక ఆ బేబీని పుట్టగానే పీడియాట్రిషియన్ టెస్ట్ చేశారు. దాని తర్వాత 6 అవర్స్, దాని తర్వాత 1 డే, దాని తర్వాత 2 డేస్ కూడా టెస్ట్ చేశారు. వాళ్ళకు చేస్తున్నారు, వాళ్ళకి ఏమి కంజెంటల్ ఎఫెక్ట్స్ కానీ, మాల్ఫార్మేషన్స్ కానీ, వేరే ప్రాబ్లమ్స్ కానీ, ఫీవర్ రావడము అలాంటి, అంటే జనరల్ పాపులేషన్కు ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయో ఈ బేబీస్ కూడా అన్ని కాంప్లికేషన్సే ఉన్నాయి. అంతే తప్ప స్పెషల్గా కోవిడ్ ఉన్నదని వీళ్ళకి మాత్రం కాంప్లికేషన్స్ ఎక్కువేం లేవు. ఈ కరోనా టైంలో ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏముంటుందంటే దీంట్లో ఒక 5 అని, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ 5 మాత్రం ఫాలో చేయాలి. ఒకటి ఏంటంటే అన్నెసరీ, మన ఇండియన్ కస్టమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇస్ అ జాయస్ ప్రాసెస్, అంటే చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు. అన్ని ఫంక్షన్స్ ఇంకా ట్రావెల్ చేయడము, అంటే ఏమంటారు 5th మంత్ల వాళ్ళకి ఫంక్షన్స్ చేస్తుంటారు, 7th మంత్ల ఫంక్షన్, మదర్ ఇంటికి వెళ్ళడం, మదర్ ఇంటికి వెళ్ళడం అలాంటి యూజువల్గా చేస్తుంటారు. బట్ నేనైతే నా అడ్వైజ్ ఏంటంటే ఈ ఫంక్షన్స్ కానీ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, అవి జాగ్రత్త. ఇంకొకటి సోషల్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ఒక రూమ్లోనే, వాళ్ళు ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక రూమ్లోనే కన్ఫర్మ్ అయి కూర్చోవడం నేర్చుకోవాలి. మాస్క్ కంపల్సరీ, ఎవరైనా రూమ్లోకి వచ్చినప్పుడు మాస్క్ కంపల్సరీ వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకా కాఫ్ వచ్చినప్పుడు, దుమ్ము వచ్చినప్పుడు ఇలా మోచేయి దట్టం పెట్టుకోవాలి.
అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడము, దాని తర్వాత మాటి అంటే అట్లీస్ట్ ఏది ముట్టుకున్నా హ్యాండ్ వాషింగ్ 20 సెకండ్స్, ఆల్కహాల్ బేస్డ్ సోప్ తోటి చాలా ఇంపార్టెంట్, శానిటైజర్ కూడా వాడచ్చు. ఈ ఫ్యూ థింగ్స్ వల్ల కనుక ఫాలో అప్ చేస్తే చాలా మంచిది. ఇంకొకటి, అన్నెసరీగా ట్రావెల్ చేయొద్దు, ఈ ఊరు నుండి ఆ ఊరు నుండి అలా ట్రావెల్ చేయొద్దు. సపోజ్ ఎవరైనా వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి మీ దగ్గరికి వచ్చినా, లేకపోతే ఇంకెవరన్నా అంటే ఐ మీన్ బయట నుండి వేరే ఊరు నుండి వచ్చినా కానీ వాళ్ళ వీలైనంత మటుకు 15 డేస్ కలవద్దు. అంటే ఆ క్వారంటైన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకే దగ్గు దమ్ము లాంటిది వచ్చి సోర్ త్రోట్ వచ్చింది అనుకోండి, సపోజ్ కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చింది 7th మంత్లో అనుకోండి, అలాంటప్పుడు కంగారు పడవద్దు. సో సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటూ డాక్టర్ను టెలిఫోన్లో కన్సల్ట్ చేయాలి. అది అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ పాజిటివ్, సస్పెక్టెడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు సెల్ఫ్ క్వారంటైన్తో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు అవాయిడ్ చేయాలి. అంటే మీ కంప్లీట్ 15 డేస్ క్వారంటైన్ ఫాలోఅప్ చేస్తే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మీరు అప్పుడు మీ ఇదేంటంటే యాంటీనేటల్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మామూలుగానైతే మనం ఎవ్రీ మంత్ వెళ్తాం కదా డాక్టర్ దగ్గరికి యాంటీనేటల్ చెకప్ కోసము, బట్ ఈ కరోనా వచ్చిన టైంలో వీలైనంత మటుకు మీరు వెళ్ళకపోవడమే మంచిది. అంటే వన్స్ ఇన్ అ మంత్ మీరు వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సెస్, టెలికాన్ఫరెన్సెస్ ద్వారా మీరు డాక్టర్ను కలవచ్చు. బట్ ఒక ఏంటంటే 5 విజిట్స్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. అదేంటంటే 3rd మంత్ అప్పుడు ఒక విజిట్, 3rd మంత్ అప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అప్పుడే స్కానింగ్ అది అయిపోతుంది. సో నెక్స్ట్ 5th మంత్ విజిట్ అది ఊరుకోవద్దు, ఎందుకంటే అది చాలా టీఫా స్కాన్ అంటే కంజంటెడ్ అనామలీ ఆఫ్ ది బేబీ అవన్నీ స్కాన్ చేస్తారనమాట, అది అది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత 28 వీక్స్ అప్పుడు, 36 వీక్స్ అప్పుడు, దాని తర్వాత డెలివరీ అప్పుడు. సో మీ డెలివరీకి ముందు సో ఈ 5 వీక్స్ అనేటి మస్ట్ అన్ని. అంటే ఇదివరకు ఏంటంటే మనం 15 డేస్కు 1 వీక్ ఒకసారి కూడా పేషెంట్స్ డాక్టర్ను విజిట్ చేసేవాళ్ళు, బట్ ఈ యాంటీనేటల్ విజిట్స్ కూడా ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్ట్ అయిపోయినాయి అనమాట, రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. గైనకాలజిస్టులు కూడా చాలా అసలు మామూలు ప్రెగ్నెంట్ కేసులనే చూడడానికి భయపడుతున్నారు. అదే కరోనా వచ్చిన ప్రెగ్నెంట్ కేసులనైతే చాలా మంది చూడడం లేదు కూడా, అవాయిడ్ చేస్తున్నారు. చూస్తున్నారా ఎలాంటి జాగ్రత్తలు? అదే చూస్తున్నాము, అదే చెప్పబోతున్నాను. అదే ఏంటంటే ఈ పేషెంట్స్ మామూలు డాక్టర్ల గైనకాలజిస్ట్ మామూలు కూడా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఒక 5-6 మంది పేషెంట్స్ ఉంటారనుకోండి, వాళ్ళు నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్, వాళ్ళని చూసిన తర్వాత ఈ కోవిడ్ పేషెంట్స్ రావచ్చు. వాళ్ళకి ట్రయేజ్ ఏరియా అంటే ఒక స్పెసిఫైడ్ ఏరియా ఉంటుంది. ట్రయేజ్ ఏరియా అంటే ఏదో పెద్ద రూమ్ అలా అని కాదు, ఒక కర్టెన్ ఉండో లేకపోతే పార్టిషన్ ఉండో వేరే ఏరియాలో వాళ్ళు కూర్చోవాలి. లాస్ట్ అనమాట ఈ కోవిడ్ పేషెంట్, సస్పెక్టెడ్ కోవిడ్ పేషెంట్స్ ని చూస్తున్నాము కానీ వాళ్ళు లాస్ట్ పేషెంట్స్ అనమాట, అంటే ఓపీలో. దాని తర్వాత ఓపీ మొత్తం శానిటైజేషన్ చేస్తాం అనమాట అలా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందరనే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని టైం తీసుకొని, సపోజ్ 1 o'clock వరకు డాక్టర్ క్లినిక్ ఉందనుకోండి, పనుకు బిఫోర్ వెళ్ళి వేరే పేషెంట్స్, నార్మల్ పేషెంట్స్ చూయించుకున్న తర్వాత వెళ్ళి చూయించుకోవచ్చు. ఇంకా అదే టైంలో వాళ్ళు వేరే టెస్ట్లు కూడా షెడ్యూల్ చేసుకోవాలి, ఎందుకంటే మాటి మాటికి బయటికి రాకుండా ఒకటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు చెకప్స్ అయిపోవాలి. మళ్ళీ దాని తర్వాత బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్లు కానీ అదే టైంలో షెడ్యూల్ చేసుకోవాలి. అంటే ఊరికే బయటకు తిరగకుండా ఇంకొకటి వచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో రావాలి వీళ్ళనింత మట్టుకు, ఎందుకంటే బస్సులో కానీ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే అంటే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది ఇంపార్టెంట్. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ టెస్ట్లు కానీ చెకప్ కానీ అంతా అయిన తర్వాత వాళ్ళు వేరే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగవచ్చు. సో దీని ఈ కోవిడ్ వలన ప్రెగ్నెన్సీలో అంటే నెక్స్ట్ ఇంకేమన్నా వ్యాక్సినేషన్స్ అలాంటివి కూడా అడగవచ్చు. ఫ్లూ వ్యాక్సినేషన్ ఎక్స్ట్రా ఇస్తున్నాం వీళ్ళందరికీ, బూస్ట్రిక్స్ వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ వీళ్ళకి ఇస్తున్నాము. అంటే కోవిడ్ పేషెంట్ సస్పెక్ట్ ఉంటే కూడా ఈ వ్యాక్సినేషన్ అన్ని తీసుకోవచ్చు. అంటే ఇదివరకు ఏంటంటే టిటనస్ వ్యాక్సిన్ ఒకటే తీసుకునే వాళ్ళు, సో ఈ కొన్ని వ్యాక్సిన్స్ కూడా యాడ్ చేసాము. అది మేడం ఇప్పుడు సరే ఇది కరోనా పేషెంట్ల వరకు ఆ రకంగా ఉంటే, ప్రెగ్నెంట్ వాళ్ళకి కరోనా వస్తే మీరు చెప్పినట్టు ట్రయేజ్ ఏరియాలో పెట్టడము, వాళ్ళు చూడడము ఇవి చేస్తాము.
ఇంకోటి ఇప్పుడు కరోనా పాజిటివ్ ఉంటది 9th మంత్ లో వాళ్ళకి వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు డెలివరీకి ఎలా ప్లాన్ చేసుకోవాలి? వచ్చిన వెంటనే వాళ్ళు ప్రెగ్నెన్స్ నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకోండి, లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, వాళ్ళకు వాటర్ లీకేజ్ అయింది, వాళ్ళు పాజిటివ్, లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, ఇమ్మీడియట్గా కోవిడ్ సెంటర్కి వెళ్ళాలి. కోవిడ్ సెంటర్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే గాంధీ హాస్పిటల్ కోవిడ్ డెలివరీకి ఆల్మోస్ట్ దే డెలివర్ 250 కోవిడ్ పేషెంట్స్ని డెలివరీ చేశారు. అక్కడికి వెళ్ళొచ్చు. కొన్ని కోవిడ్ స్పెసిఫైడ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు ఏంటంటే సపోజ్ వాళ్ళకి అంబులెన్స్ వెళ్ళాలని ఉందనుకోండి, సో ముందే అంబులెన్స్ వాళ్ళకి చెప్పాలి, అంటే 108 కానీ ఎనీ అంబులెన్స్ ఉంటే వాళ్ళు ముందే చెప్పాలి, లేదంటే వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు. దాన్ని అంటే పేషెంట్ సివియారిటీ సింప్టమ్స్ను చూసుకొని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు అనమాట. సపోజ్ సింప్టమ్స్ చాలా సివియర్గా ఉన్నాయనుకోండి, ఆయాసం ఎక్కువ ఉంది, ఎస్ఓబి ఎక్కువ ఉంది వాళ్ళకు, దగ్గు అంటే సాచురేషన్ 97 కంటే తక్కువ ఉంది, 93 కంటే తక్కువ ఉంది, వాళ్ళను ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. లేదు అంటే దానికి ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో అడ్మిట్ చేస్తారు. దాంట్లో ఆక్సిజన్ సాచురేషన్ అవన్నీ చూసుకొని ఆక్సిజన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు డెలివరీ ఎలా అంటే మామూలుగా అంటే కోర్స్ ఆఫ్ ది డెలివరీ, రూట్ ఆఫ్ ది డెలివరీ ఏమీ చేంజ్ కాలేదు ఈ కోవిడ్ పేషెంట్స్కి. నార్మల్గా డెలివరీ చేయించుకోవచ్చు, సపోజ్ సివియారిటీ ఆఫ్ ది సింప్టమ్స్ ఎక్కువ ఉంటే కనుక సిజేరియన్ కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే సిజేరియన్ చేయడం మూలాన ఏమైపోతుందంటే ఈ పేషెంట్కు నార్మల్ డెలివరీలో ఎక్కువ రెస్పిరేషన్ తీయడము, ఆయాసపడము, ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది అనమాట వీళ్ళు. దాని బదులు ఈ కట్ షార్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ అంటే ఐదర్ ఫోర్సిప్స్ చేస్తున్నారు లేకపోతే సిజేరియన్ కూడా చేస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్ అంటే వేరే సెకండరీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కావద్దు అని ఈ కట్ షార్ట్ ఆఫ్ ది డెలివరీ చేసి దాని తర్వాత బేబీని మదర్ను బేబీ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత కోవిడ్ పేషెంట్ ఫీడింగ్ చేయొచ్చు బేబీకి. ఫీడింగ్ అనేది స్టాప్ ఏమి చేయొద్దు, అంటే కోవిడ్ ఉంటే కూడా బేబీకి కోవిడ్ ఉన్నా లేకున్నా మదర్ మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకొని బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు, ఈవెన్ కోవిడ్ మదర్ కూడా. అది ఇప్పుడు WHO వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. మదర్ ఈజ్ హ్యావింగ్ అన్ని రైట్స్ మదర్కి. మదర్ ఏంటంటే మదర్ అనస్థీసియా ఎపిడ్యూరల్ తీసుకోవచ్చు, జనరల్ అనస్థీసియా కూడా ఎక్కువ అవసరం ఉన్నది అంటే ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్ అనస్థీసియా తీసుకోవచ్చు. బట్ ఈ కోవిడ్ కాలంలో రీజనల్ అనస్థీసియా అంటే స్పైనల్ అనస్థీసియా కానీ ఎపిడ్యూరల్ అనస్థీసియా కానీ బెటర్, ఎందుకంటే జనరల్ అనస్థీసియా కంటే. జనరల్ అనస్థీసియా వల్ల ఏమవుతుందంటే లంగ్స్ కొద్దిగా అంటే అనస్థెటిస్ట్ మొత్తం లంగ్స్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లంగ్స్కి ఏమన్నా కోవిడ్ ఉంటే కనుక మళ్ళీ రికవరీ టైమ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా వేరే సెకండరీ ఇన్ఫెక్షన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అందుకని రీజనల్ అనస్థీసియాలు అడ్వైజ్ చేస్తున్నారు. దాని తర్వాత బేబీని సెపరేట్ చేసి పీడియాట్రిషియన్ చూసి దాని తర్వాత కోవిడ్ పాజిటివ్ ఉన్న మదర్ ఫీడింగ్ ఏమాత్రం ఆపకూడదు. సపోజ్ ఆమె కనుక ఐసీయూలో క్రిటికల్ కేర్ సెంటర్లో ఉండి అంటే ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉంటే అలాంటి పరిస్థితుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తున్నారు. మేడం చాలా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఇవన్నీ కూడా కోవిడ్ పేషెంట్లను కోవిడ్ ప్రెగ్నెన్సీ వచ్చి కోవిడ్ పాజిటివ్ అయితే వాళ్ళని తీసుకోవట్లేదు కదా డెలివరీలకి, వాటికి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే పంపిస్తున్నారు అనుకుంటాను నేను. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూస్తున్నారా? చూస్తాం కొన్ని హాస్పిటల్ ఈ రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి రమ్మా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు కోవిడ్ హాస్పిటల్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళు వెంటిలేటర్స్ పెట్టారు, అంటే సిప్యాప్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేసి రౌండ్ ది క్లాక్ అనస్థెటిస్ట్లు ఉంటున్నారు, రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ ఫిజిషియన్స్ పల్మనాలజిస్ట్ అని కూడా పెట్టుకున్నారు. కొన్ని హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్ అయినాయి. సో మెనీ హాస్పిటల్స్ దే ఆర్ టేకింగ్ కోవిడ్ ప్రెగ్నెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకుంటున్నాయి. మిడిల్ క్లాస్ హాస్పిటల్ లో సైడ్ హాస్పిటల్స్ కూడా కోవిడ్ ట్రీట్మెంట్ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ డెలివరీస్.
బట్ మన గాంధీ హాస్పిటల్, మన హైదరాబాద్ ట్విన్ సిటీలో గాంధీ హాస్పిటల్ మాత్రం చాలా ఫార్వర్డ్గా, లక్కీగా ఏంటంటే టచ్ వుడ్, ఎవరికి కూడా అంటే మన పర్సనల్ హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్స్ కు ఎవరికి కూడా ఎఫెక్ట్ కాకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. సర్జరీస్ చేశారు, వాళ్ళందరూ కూడా స్పైనల్ ఎనెస్థీసియా ఇస్తున్నారు. స్పైనల్ ఎనెస్థీసియా లక్కీగా ఒక్క ప్లేస్ ఒక్క పేషెంట్ కి ఏదో ప్లసెంటా ప్లసెంటా అడిహరెంట్ ప్లసెంటా ఉంటే ఆమెకే జనరల్ ఎనెస్థీసియా ఏదో ఇచ్చారు. బట్ అదర్వైజ్ రీజనల్ ఎనెస్థీసియాలో మన గాంధీ హాస్పిటల్ టీమ్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అది రియల్లీ నార్మల్ ప్రెగ్నెంట్ వాళ్ళు, నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే కోవిడ్ పాజిటివ్ కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, వాళ్ళు బయటికి వెళ్ళి చెకప్లకి వెళ్ళాలి అంటేనే ఇబ్బంది పడుతున్నారు కదా. మరి వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు కనీసం 5 సార్లు వెళ్ళాలి అంటే అట్లాగనే స్కానింగ్ బిఫోర్ స్కానింగ్ చేసుకోవాలి 5 నెలలు. ఇప్పుడు వీటి ద్వారా వాళ్ళకు వస్తుందనే భయం ఉంది కదా, మరి అది ఏ రకంగా వాళ్ళు ఆ భయాన్ని తగ్గించుకోవాలి? అదే అయితే ఏంటంటే ఇప్పుడు ఒక స్టాటిస్టిక్ తీసుకుంటే ఏంటంటే నార్మల్ పాపులేషన్లో కోవిడ్ ఎంత పాజిటివ్ ఉంటుందో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా అంతే. వీళ్ళకేమి స్పెషల్గా ఎక్కువ ఏమి రావట్లేదు ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో ప్రికాషన్స్ కూడా వీళ్ళు ఏంటంటే అందరూ జనరల్ పాపులేషన్ ఎలా ప్రికాషన్ తీసుకున్నారు, కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్, కంపల్సరీ హ్యాండ్ వాషింగ్, కంపల్సరీ మాస్క్ అండ్ ఎల్బో యూసేజ్. అండ్ మెయిన్గా వీళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు రావచ్చు, నో ప్రాబ్లం, నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మెయిన్గా ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ముందరనే అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఏం చేస్తున్నామంటే గ్యాప్ ఇస్తున్నాం అనమాట పేషెంట్కు పేషెంట్కు మధ్యలో. అందరూ ఒకసారి వచ్చి ఒకటేసారి వచ్చి క్లినిక్లో కూర్చోకుండా ఒక పేషెంట్కు 10 o'clock, ఒక పేషెంట్కు 10:15 అలా టైం ఇస్తున్నాం అనమాట. సో ఆ ఇంటర్వెల్లో వచ్చి ఉంటే కనుక మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా క్లినిక్ కూడా ఫ్యాన్స్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వేసి క్లీన్ చేస్తున్నాం ఓ పేషెంట్ వెళ్ళిన తర్వాత. దాని వలన దాని తర్వాత ఇంకా శానిటైజేషన్ అదంతా కూడా యూజ్ చేస్తున్నాం. అంటే హ్యాండ్ వాషింగ్ హాస్పిటల్లో డాక్టర్స్ నర్సెస్ అందరు బాగా చేసుకోవడము, షీట్స్ మార్చడము, డిస్పోజబుల్ వాడడము అవన్నీ ఎక్కువ చేస్తున్నాం. దానికి నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్కి రావడానికి భయపడాల్సిన పని లేదు రమ్మా, వాళ్ళు చాలా ధైర్యంగా రావచ్చు. కాకుంటే వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కంపల్సరీ. నేను చాలా మంది పేషెంట్స్ని చూస్తున్నాను మాస్క్ లేకుండా వస్తున్నారు. మాస్క్ అనేది వాళ్ళ వెంట వచ్చే వాళ్ళు, సపోజ్ వాళ్ళ మదరు హస్బెండ్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అంటే అటెండెంట్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. ఆ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ అది యూజ్ చేయాలి. ఇంకా మెయిన్ చాలాసార్లు ఏం చూస్తున్నామంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మొదటి నుంచి మనకు అలవాటు మన మన ఇండియన్ సిస్టంలో అటెండెంట్స్ని చాలా మందిని తీసుకొని వస్తారు వాళ్ళు. అంటే ఒక్క పేషెంట్ డెలివరీ అయింది అనుకోండి, ఆ పేషెంట్ని చూడడానికి ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అని చాలా 24 అవర్స్ విజిటర్స్ వస్తూనే ఉంటారు. అది మాత్రం మన వాళ్ళు ముందరనే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఇంత ఇంతమంది విజిటర్స్ రావద్దు, తన వెంట మన మదరో లేకపోతే వాళ్ళ అత్తనో లేకపోతే హస్బెండో 1 or 2 అటెండెంట్స్ మాత్రమే హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు అలా అవాయిడ్ చేస్తేనే బెటరు. ఎందుకంటే ఎప్పుడు కానీ గుర్తుంచుకోవాలి పేషెంట్ తోటి ఇన్ఫెక్షన్కి వచ్చే కంటే అటెండెంట్స్ చాలా మంది వస్తున్నారు అన్నమాట, వాళ్ళతోటి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా బైక్స్ మీద తిరుగుతుంటారు, వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ మనకు తెలియదు వాళ్ళ హిస్టరీ ఏందో తెలియదు, వాళ్ళని ఆల్రెడీ ఎవరు కాంటాక్ట్ చేయలో ఉన్నారో తెలియదు. సో ఆ చైన్ ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే స్పెషల్గా నా పేషెంట్స్కు చెప్తున్నా ఏంటంటారమ్మా, మీరు డెలివరీ సపోజ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వాళ్ళకు ఒక సపోజ్ 30th October ఉందనుకోండి, వాళ్ళు 15th October నుంచి సోషల్ ఐసోలేషన్ వాళ్ళ రూమ్లోనే ఉండమంటున్నాను. వాళ్ళకి అంత ఫుడ్ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ మొత్తము వాళ్ళు ఒక అటెండెంట్ వాళ్ళ మదరో ఎవరో మాస్క్ వేసుకొని వచ్చి వాళ్ళకి సప్లై చేయాలి. దాని తర్వాత కంపల్సరీ ఒట్టి ఊరికేనే RT-PCR టెస్ట్ ఒకటి డెలివరీ ముందు ఒకటి చేయిస్తున్నాము. సో ఇలాంటి ప్రికాషన్స్. సో ఇంకొకటి కూడా చెప్తున్నాము, వీళ్ళకు సోర్ త్రోట్ వచ్చినా దగ్గు దమ్ము ఇలాంటి ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో
దమ్ము అనేది చాలా కామన్. కొద్దిగా దూరం నడిచినా కానీ వాళ్ళకు దమ్ము అనేది రావచ్చు. సో అలాంటివి ఏమన్నా ఉంటే మేము ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఈవెన్ వీ టు బి రెడీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అలాంటివన్నీ చాలా ప్రికాషన్స్ పేషెంట్ చెప్తున్నాం. మీరు మాటి మాటికి చేతులు కడుక్కోవాలా. సపోజ్ మీకు వాళ్ళ పెద్ద పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళను కూడా మీరు చాలా మట్టుకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పిల్లలు బయట ఆడుకొని వస్తారు, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ కానీ హ్యాండ్ వాషింగ్ కానీ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలతోటి కూడా వీళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. సో డెలివరీకి 15 రోజుల ముందు వీళ్ళు కనుక సోషల్ డిస్టెన్స్ పాటించి సరిగ్గా అంటే విటమిన్ సి మాత్రం నేను అందరికీ డెలివరీ టైంలో డెలివరీ ముందు ఒక 1 మంత్ అందరికీ మల్టీవిటమిన్ విటమిన్ సి వాళ్ళ హెల్త్ గురించి అవన్నీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి చెప్తే అంత గుర్తుండకపోవచ్చు. రిపీటెడ్గా ఎవ్రీ యాంటీనేటల్ క్లినిక్ విజిట్ టైంకి వచ్చినప్పుడు మీరు ఇలా చేయాలి, మీ దగ్గర అటెండెన్స్ ఉండదు, డెలివరీ అప్పుడు ప్లాన్ చేసుకోండి, ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి. సపోజ్ వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉంటే వాళ్ళు కూడా రావద్దు, మీ డెలివరీకి వాళ్ళు అటెండ్ కావద్దు. ఇలాంటివి చాలా మంది చెప్తున్నారు. మెయిన్గా మన ఇండియాలో ప్రాబ్లమ్ ఓన్లీ థింగ్ ట్రావెలింగ్, ఫంక్షన్స్, సోషల్ గ్యాదరింగ్స్, అటెండెన్స్. వీటి మూలాన మన పేషెంట్స్ కు ఎక్కువ వచ్చే కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది అవాయిడ్ చేయాలంటే మాత్రం ఇవన్నీ రూల్స్ పాటించాలి. చాలా థ్యాంక్స్ మేడం, చాలా విషయాలు చెప్పారు. అసలు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలా ధైర్యంగానే, వాళ్ళు మామూలు ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగానే ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే, ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా మీకు ఈడీడి అంటే ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చినారో దానికి 15 రోజుల ముందర మాత్రం ఎవరితో కలవద్దండి. ఇంట్లో ఒక రూమ్ లో మీరు ఐసోలేట్ అయిపోయి ఉండండి. తర్వాత ఒక వారం రోజుల ముందర ఈ కోవిడ్ టెస్ట్ చేసుకొని రెడీగా ఉంటే ఏ హాస్పిటల్ పోయినా మీకు ఇబ్బంది లేకుండా డెలివరీ అయిపోతుంది. సో డెలివరీ సిమ్టమ్స్ రాకుండా, డెలివరీ తర్వాత బేబీని కూడా చూడడానికి ఫంక్షన్లు ఇవన్నీ చేసుకోకుండా సక్రమంగా అన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే కోవిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పినందుకే మీకు ధన్యవాదాలు. ఇంకొక అంశంతో మళ్ళీ ఇంకొక ఎక్స్పర్ట్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ క్లిక్ చేయండి.